నమస్తే. నేను చిత్తూరు మురుగేశన్. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాజరాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ బాబు గారు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. ఈ ఆస్తులు ప్రకటించడం అన్నది మంచిదే, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం అంతా. ఏమంటే, ఒకడు నిజాయితీ పరుడైతే, నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, ఆ భగవంతునికి తెలుసు అని ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత బురద చల్లినా తన పని తాను చేసుకుంటూ పోతాడు. సర్లే, ఏదో అప్పట్లో అన్నా హజారే పుణ్యమా అంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అలవాటు ఒకటి వచ్చింది. మంచిదే, అదేం తప్పు కాదు. ఇది ఈ రాజకీయ పరిస్థితుల్లో, ఇక్కడ రాష్ట్ర విభజన నుంచి ఈరోజు దాకా బాబుగారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, అసలైనటువంటి అభివృద్ధి కోసం ఏమైతే చేశారో ఆ లెక్కలు పెట్టాలి, అది బాగుండేది. ఇది కావాలంటే నేను కొన్ని టిప్స్ ఇస్తా. ఏమంటే, హైదరాబాద్లో ఆ ఛాంబర్కి ఎన్ని కోట్లు ఖర్చయింది, అలానే వారి ఇంటికి ఎంత ఖర్చు అయింది, సరే అక్కడి నుంచి ఉన్నాపరంగా ఇక్కడకు పరుగుల మీద రావాల్సినటువంటి అఘాయిత్యం ఎందుకు వచ్చింది, ఇక్కడికి వచ్చాక సచివాలయం అన్నారు, ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం అన్నారు, ఆ తాత్కాలిక సచివాలయంలో తాత్కాలికంగా వర్షం పడ్డప్పుడు తాత్కాలికంగా నీళ్ళు వస్తున్నాయట, అది ఎందుకు అలా జరిగింది, ఇక మన సీఎం గారి క్యాంపు కార్యాలయం, ఇది సాధారణంగా నది ఒడ్డున నిర్మాణాలు చేపడితేనే అది నేరము, నదిలోనే కట్టారు అంటున్నారు, దాని కథా కమేష ఏమిటి, ఇక ఈ రాష్ట్ర విభజన సందర్భంలో ఆ స్పెషల్ స్టేటస్కి బదులుగా మన బాబుగారు స్పెషల్ ప్యాకేజ్ అంగీకరించారు, బాగానే ఉంది. మరి ఈరోజు అరిచి గగ్గోలు పెడుతున్నారు, కేంద్రము నిధులు విధిల్చటం లేదు, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, లోటు బడ్జెట్టు అంటున్నారు. సరే పోనీ, ఏదో కష్టకాలం, విదేశాల టూర్లు, ఆ టూర్ల వల్ల ఒరిగిందేమి, అంటే ఇక్కడ ఎంఓయూలు పెడతారు మన ముందు, అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అదేదో వస్తుంది కర్మ, కాగితాలు కాదు నేను అడగటం, స్థూలంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగావకాశం కల్పించాయి, అలానే చార్టర్డ్ ఫ్లైట్లతోనే పోవాల్సినటువంటి పరిస్థితి ఏంది ఒకటి. ఇక మన పోలవరం ప్రాజెక్టు, ఇది దీని కథ ఏమి, ఈ వార్తలు ఈ దీనిపైన వస్తున్నటువంటి సమాచారాలు చూస్తుంటే గభేలం ఉంటుంది, అది ఏం కథ మొత్తానికి, మీరు చేయబోతున్నారా లేకపోతే వదిలించుకోబోతున్నారా, మీరు వదిలించుకుంటాను అన్నా అది వాళ్ళు వదిలించుకోనిస్తారా, ఏమిది. ఇక ఈ హామీలు, అదేంది రైతుల రుణాలు మాఫీ చేస్తాను అన్నారు,
మళ్ళీ అదేదో 5 వాయిదాల్లో చేస్తాము అన్నారు. దానికి రకరకాలైన ఫిల్టర్లు పెట్టి అంతా వడబోశారు. ఇక రైతులకి కొత్త రుణాలు వచ్చాయా? వస్తే అందులో ఆ ఇన్సూరెన్స్ కవర్ అయిందా? ఈ రీషెడ్యూల్ కావడం వలన పెరిగినటువంటి వడ్డీ భారం ఎంత? అందులో అంటే ఈ రుణమాఫీ ఇందుకి ఫిల్టర్ పెట్టుంటారు, ఆ ఫిల్టర్కి అవతల ఉన్నటువంటి రైతుల రుణ భారం ఎంత, పెరిగిన వడ్డీ ఎంత, ఇందుకు బాధ్యులు ఎవరు? అలాగే ఈ డ్వాక్రా మహిళలు, ఈ డ్వాక్రా మహిళల అప్పులన్నీ కూడా రద్దు చేస్తా అన్నారు, ఆ పరిస్థితి ఏంది? ఇది ఇటువంటివి పెడితే బాగుండేది. ఇది ఆస్తులు అనేది నేను ఇదివరకే చెప్పినట్టుగా ఎవరైనా అనుమానం రేకెత్తిస్తే, మనపై మనకే ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు చేయాల్సిన పని ఇది. ఏదో మీరు చేస్తున్నారు, అది సబబే. ఎందుకంటే కాకి నల్లగా ఉంటుంది అన్నట్టుగా చంద్రబాబు అంటేనే అటు ఇటు ఉంటుంది అనేది పబ్లిక్ ఒపీనియన్. అదేదో మీరు దాన్ని క్లియర్ చేసుకోవటానికి, మీకు మీరే సమాధానం చెప్పుకోవటానికి మీరు ఇవంతా చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ తమాషా ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించాలి. నాకు ఇది ఏమంటే ఇప్పట్లో న్యూస్ ఛానల్కి మనము బైట్స్ ఇచ్చినామనుకోండి, వాళ్ళు ఎడిట్ చేసి వేసుకుంటారు. ఈ వీడియోల్లో మనము మన ఉద్దేశం ఏందో మంచిదే, అంటే మన దృష్టిలో రాష్ట్రం, రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల బాగోగులు ఇవే ముఖ్యం. మనము ఎన్టీఆర్ని పొగిడినా, వైఎస్ రాజశేఖర రెడ్డిని నెత్తిన పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డికి నైతిక మద్దతు ఇస్తున్నా, మన ఉద్దేశం ఏమో సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ వచ్చి చాలా పొరపాటిది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆస్తులు ప్రకటించాలి, బాగానే ఉంది. మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, మీరు నరేంద్ర మోదీ గారితో చెప్పి ఒక రూల్ పెట్టించండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఆస్తులు ప్రకటించాలి అని రూల్ పెట్టండి. ఇప్పుడు నాకు ఇక్కడ నవ్వైతే నేను గోక్కుంటా, నాకు నవ్వగా ఉంది కాబట్టి నేను గోక్కున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ గోక్కోవాలి, ఇదేం లాజిక్? ఇక రాజశేఖర్ రెడ్డి అతను తన విద్యార్థి దశల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. ఇక జగన్మోహన్ రెడ్డి కథ చెప్పాల్సిన పనిలే. ఇక ఈ క్విట్ ప్రోకో దీని గురించి నేను అప్పట్లోనే చాలా లాజికల్గా నా పాయింట్ చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏవో కొన్ని సలహాలన్నీ ఇస్తున్నా, ఏది ఈ ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ని సరళీకృతం చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు, ఈ పాయింట్ మీద నేను సలహాలు ఇస్తున్నా. సపోజ్ చంద్రబాబు నాయుడు తల్లోకి ఎన్టీఆర్ ఆత్మో లేదు దెయ్యమో దూరి నన్ను పిలిచి నాతో ఒక టీ తాగాడు అనుకోండి, ఆ ఫోటో ఫ్లాష్ అవుతుంది, ఫ్లాష్ అయినప్పుడు నా గుడ్విల్ పెరుగుతుంది. ఒక ప్రభుత్వానికే సలహాలు ఇచ్చేటువంటి మేధస్సు గలవాడా అని నన్ను కొందరు పారిశ్రామికవేత్తలు, కొన్ని పార్టీ నేతలు ఎవరో వచ్చి కలుస్తారు, దీంతో నా పరపతి పెరుగుతుంది, నా మీద నమ్మకం పెరుగుతుంది, 10 మంది వస్తారు, స్వామి మీరు ఇలానే ఉంటే ఎలా, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మేము వ్యాపారం చేస్తున్నాం, మీరు మాకు సలహాదారులుగా ఉండండి, మీకు ఇంత గౌరవ వేతనం ఇస్తామంటారు. ఆ పారిశ్రామికవేత్తలు
యాజ్ పర్ రూల్స్ ప్రభుత్వం ద్వారా ఏవో కొన్ని సబ్సిడీలో పాడు పరదేశం ఏదో పొందారు అనుకుందాం. చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని చిత్తూరు మురుగేశన్ లక్షలు కుమ్మరించాడు అని చెబితే ఎలా నవ్విపోతారో అటువంటిదే జగన్ ఇష్యూ కూడా. ఇప్పుడు జగన్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి యొక్క కొడుకు. రాజశేఖర్ రెడ్డి అనేవాడు రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్, ఆటోమేటిక్గా గుడ్డిలు వస్తుంది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి యుక్త వయసులోనే రకరకాలైన ప్రయత్నాలు పరిశ్రమలు నిర్వహణ అంతా అనుభవంతో రాటు తేలినవాడు. అతను కంపెనీ మొదలుపెట్టాడు. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు షేర్లు కొనుక్కుంటారు. ఇప్పుడు క్విట్ ప్రోకో అంటే ప్రభుత్వం ఏదో వారికి మేలు చేసింది అనుకుందాం, ఇల్లీగల్గా చేసింది అనుకుందాం. ఇప్పుడు మన బాబు గారు ఇష్టారాజ్యంగా భూదానం చేస్తా అంటాడు, కానీ రాజశేఖర్ రెడ్డి పద్ధతిగా చేశాడు. ప్రతి కేటాయింపు కూడా కేబినెట్ నిర్ణయంతోనే జరిగింది. కేబినెట్ నిర్ణయం అంటే కోర్టులు వాటిని రద్దు చేయొచ్చు, ఆ కేటాయింపులను రద్దు చేయొచ్చు, కానీ ఎవరిని ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారం జ్యుడిషియరీకి లేదు. ప్రభుత్వంతో మేలు పొందినవారు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాల్సినటువంటి కర్మ ఏంది? అదేదో ఒక సూట్ కేసు తీసుకుంటే పోలేదా? అప్పటికీ ఇటువంటి కేసే కదా వచ్చి ఉంటుంది. వారిని ఎందుకు షేర్లు కొనిపించాలా? కొన్న షేర్లను అధిక ధర పెట్టి ఎందుకు వెనక్కి కొనాలా? ఇది వీళ్ళు సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి వీళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తే అందులో ఒక లాజిక్ కన్నా ఉంటుంది. ఏలికలు వీరు, పాలకులు వీరు, అస్తమానము జగన్మోహన్ రెడ్డి మీద పడటం, తిట్ల పురాణం అందుకోవటం, ఇది ఏం లాజికో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏదో గొప్ప వ్యూహకర్త అంటారు. ఇప్పుడు రాజధాని ఏమాయా, పోలవరం ఏమాయా, స్పెషల్ స్టేటస్ పోయా అది పక్కన పెడతాం, స్పెషల్ ప్యాకేజ్ ఏమాయా, దీని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి క్లైమాక్స్. ఇప్పుడు కేంద్రంతో చెడింది అంటున్నారు. గత 1.5 సంవత్సరాలుగా సీఎంకి పిఎం ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు ఇక్కడ, చంద్రబాబు నాయుడు మన అందరి ప్రతినిధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ప్రతినిధి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఒక ప్రధాని కార్యాలయము అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి దరిద్రంగా? ఇది ప్రశ్నించాలి కదా. మన బంగారం మంచిదైతే ఎంత దాకన్నా వెళ్ళొచ్చు. ఈ వీళ్ళు ఈ యాటిట్యూడ్ మార్చుకోకుంటే వీళ్ళకేదో భ్రమ కలిగినట్టుంది ఈ నంద్యాల ఉప ఎన్నికలతో. ఆ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం ఆ టీడీపీలోని అభ్యర్థిని ఎరవ తెచ్చుకోవటం, ఆ పెంటంతా తన నెత్తికి రాసుకున్నాడు, అదొకటి. నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంది? డ్వాక్రా మహిళలగా ఖాతాల్లోకి డబ్బులు వేయించటం. సరే పోనీ, మీకు నమ్మకం ఉంది కదా, మీరు అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వము ప్రగతి పదంలో దూసుకుపోతుంది కదా, ప్రపంచమే చంద్రబాబు నాయుడిని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తోంది కదా, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి, బై ఎలక్షన్స్కి పోదాం. నేను సైతం మీరు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి సగానికి సగం నెగ్గినా నేను టీడీపీ సభ్యత్వం తీసుకుంటా, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఏందో అంతా మన కర్మ చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్.